ఈయన ఎక్కడుంటే అక్కడ ఒక సంచలనం. 25 ఏళ్ళు పాత్రికేయ వృత్తిలో కొనసాగి నేడు ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఛానల్ మన టీవీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు ఆర్ శైలేష్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ మన టీవీ ఛానల్ నేడు శైలేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అనేక మార్పులు చేర్పులతో సరికొత్త హంగులతో తనదైన తెలంగాణ బ్రాండింగ్తో వచ్చే నెల జూన్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పునః ప్రారంభమవడానికి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఛానల్ మన టీవీకి సీఈఓగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆర్ శైలేష్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలని ఈరోజు తెలుసుకుందాం. శైలేష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు మన టీవీ గురించి మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి? ఇప్పటి వరకు మీరు టేక్ ఓవర్ చేసినప్పుడు పరిస్థితి ఎలా ఉండింది? ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాట్కామ్ ఛానల్స్ ఇవి, మన టీవీ 1 తెలంగాణ, మన టీవీ 2 తెలంగాణ. 2000 సంవత్సరంలో ఇది స్థాపించబడినప్పటికీ 2000 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిన మన రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ శాటిలైట్ ఛానల్స్ నెలకొల్పడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దూర విద్యను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో, సుదీర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను మనం అందించాలి. ఆ నాణ్యమైన విద్యను మనం అందించినట్టయితే, ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉండే వారికి సరిగా బోధనా సిబ్బంది అందుబాటులో ఉండకపోవచ్చు, సదుపాయాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్న హైదరాబాద్ కేంద్రంగా కానీ, లేదా రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో కానీ ఈ సదుపాయాలు ఉన్నవారు, ఉత్తమ విద్యను బోధించే అధ్యాపకులు కానివ్వండి, వారిని హైదరాబాద్లో ఉన్న స్టూడియోకు తీసుకుని వచ్చేసి అదే ఉపాధ్యాయుడి చేత ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఏ రకంగా ఆ పాఠ్యాంశాలని చేరవేయాలని ఆలోచించినప్పుడు ఈ శాట్కామ్ని ఆలోచించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 16 సంవత్సరాలు దీన్ని నిరుపయోగంగా, లేదా ఎంత ఉపయోగించాలో, ఎంతమేరకు ఉపయోగించాలో అంతమేరకు మనం ఉపయోగించుకోలేకపోయినాం. కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రి అయిన తర్వాత ఇంతటి మంచి సదుపాయాన్ని మనం ఎందుకు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, నిరుపేదలకు, వారికి ఉపయోగం ఎందుకు మనం తీసుకురాకూడదని ఆలోచించినప్పుడు ఆయన ఒక గొప్ప ఆలోచన దీంట్లో చేయడం జరిగింది. ఎందుకంటే మనము అధ్యాపకులని, నాణ్యమైన అధ్యాపకులని ప్రతి ఊరికి మనం తీసుకుపోయి వాళ్ళతో పాఠ్యాంశాలు చెప్పించలేము, కానీ వారిని ఇక్కడ స్టూడియోలో కూర్చోబెట్టి చేసి అక్కడ వారికి పాఠాలు చేరవేసేటట్టుగా మనం చెప్పించవచ్చు అనే ఆలోచన జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగత చాలా ఎక్కువగా ఉంది. అనేక ప్రభుత్వ రంగానికి సంబంధించి కానీ, లేదా ప్రైవేట్ రంగానికి సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటి గురించి ఆలోచన చేసినప్పుడు దీనికి ఒక కొత్త రూపు తీసుకురావాలి, దీన్ని ఒక కొత్త రకంగా మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజలకు ప్రజలకు ఉపయోగపడని టెక్నాలజీ వృధా అని చెప్పేసి మా మంత్రి గారు భావిస్తూ ఉంటారు. అందుకే ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంత చేయాలనే ఉద్దేశంతో మన టీవీని కొత్త జీవసత్వాలో నింపడం జరిగింది. ఆ రంగంలో దాంట్లో భాగంగానే మనము ఇది ఇంతకుముందు కేవలం రిసీవ్ ఓన్లీ టెర్మినల్, అంటే కేవలం కొన్ని నిర్దేశించబడిన ప్రదేశాల్లో మాత్రమే ఇది వచ్చేది, నిర్దేశించిన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మాత్రమే ఇవి వచ్చేవి. అయితే మంత్రి గారు ఆలోచన చేసి ఇంత టెక్నాలజీని మనం కేవలం పరిమితంగా ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు, దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే మనము ఇంటింటికి వెళ్ళవలసిన అవసరం ఉందని భావించి కేబుల్ నెట్వర్క్ ద్వారా కూడా ఈ ఛానల్ని వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డిజిటల్ కేబుల్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా మన టీవీ ప్రసారాలు రావడం జరుగుతుంది. అయితే ఈ ప్రసారాలు మనం ఇంటింటికి తీసుకుపోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలని ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కోసం మనం టీఎస్పీఎస్సీ వారి లెక్కలను చూసినట్టయితే దాదాపు 8 లక్షల మంది దానికి అప్లై చేయడం జరిగింది. ఆ 8 లక్షల మందిలో 5.5 లక్షల మంది పరీక్షకు హాజరు కావడం జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు చాలామందికి కూడా గ్రూప్ 2 పరీక్ష అంటే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది మొదటి పరీక్ష, ఆ పరీక్ష ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి ప్రశ్నలు దాంట్లో వస్తాయి, ఎందుకంటే సిలబస్లో కూడా సమూల మార్పులు జరిగినాయి, తెలంగాణ ఫోకస్డ్గా ఉండే పాయింట్స్ని చాలా యాడ్ చేయడం జరిగింది దాంట్లో. సో ఆ సిలబస్ గురించి కూడా చాలామందికి అవగాహన లేదు. చాలామంది ఏం చేస్తారంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోతారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోయి అక్కడ దానికి సంబంధించిన దాన్ని అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ తెలంగాణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు చాలామందికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అందుబాటులో ఉండకపోవచ్చు మొదటిది. రెండోది, ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నా కూడా వేలకు వేల ఖర్చు చేసి ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో పోయి
పాఠాలు విని ఆ పరీక్షకు హాజరయ్యే పరిస్థితి చాలామందికి ఉండదు. చాలా గ్రామీణ ప్రాంతాలు మనం చూసినాం, ఎక్కడ చూసినా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే పొలం తాకట్టు పెట్టి క్రాప్ లోన్ తీసుకొని పిల్లల్ని కోచింగ్కి పంపిస్తుండేది. చాలా ప్రాంతాల్లో గోల్డ్ తాకట్టు పెట్టి ఆ గోల్డ్ లోన్ తీసుకొని పిల్లల్ని కోచింగ్కి పంపిస్తుండేది. ఈ పరిస్థితి ఉండకూడదు అనేది మంత్రి గారి భావన. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు మనం దీన్ని వాడుకోవాలి. ఎందుకు వాళ్ళకు అనవసరంగా బంగారం తాకట్టు పెట్టాలి, భూములు తాకట్టు పెట్టాలి పిల్లల చదువుల కోసం అనే ఒక ఆలోచన చేసి ఈ మాధ్యమం ద్వారా వాళ్లకు కోచింగ్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు దీనివల్ల ఉపయోగం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూర్చొనే వాళ్ళు కోచింగ్ తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉండే ఒక అత్యుత్తమమైన అధ్యాపకుడు బోధించే బోధనాంశాలను కూడా వారు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని, ఎక్కడో ఆదిలాబాద్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేవారు, అచ్చంపేటలో మారుమూల ప్రాంతంలో ఉండేవారు కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ కోచింగ్ క్లాసెస్ని వినే ఏర్పాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా రకంగా ఉపయోగపడింది అది. తర్వాత మనం ఎంసెట్కు సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంసెట్ నీట్ ఐఐటి మెయిన్స్కు సంబంధించి ఎంట్రన్స్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఐఐటి రామయ్య గారి పేరు తెలియని వారు ఉన్నారు. ఆయన దగ్గర ఆయన పాఠం వినాలని తగతాలాడిపోతూ ఉంటారు. అట్లాంటి ఆయన గైడెన్స్లో అత్యుత్తమమైన అధ్యాపకులు, ఎందుకంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నట్లు కూడా మంచి మార్కులు వచ్చిన విద్యార్థులను సెలెక్ట్ చేసి అద్భుతంగా బోధించే అధ్యాపకులను వాళ్లకు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకు వచ్చిన ర్యాంకులనే మాకు వచ్చిన ఈ మొత్తం ర్యాంకులు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్న విద్యాసంస్థలున్న నేపథ్యంలో అట్లాంటి విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మన టీవీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు, వారికి ఏ రకంగా కోచింగ్ ఇవ్వాలను ఈ మాధ్యమం ద్వారా వారికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గురుకుల ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన, దానికి సంబంధించిన పరీక్షలు కూడా రాస్తున్నారు, వారికి కూడా మనం కోచింగ్ ఇస్తుండడం జరిగింది. దీనికి అంటే అద్భుతంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలని చెప్పడానికి కోలమానం మనొకటి ఏంటంటే యూట్యూబ్ ద్వారా మనకు వస్తున్న రెస్పాన్స్ని దాదాపు గత పది నెలల్లోనే కోటి మంది వ్యూవర్స్ మన యూట్యూబ్లో మనం ఇస్తున్న ఈ కంటెంట్ని వాళ్ళు చూడడం జరిగింది. అంటే ఇది మనకు ఒక ప్రూఫ్ లాంటిది, ఎంత అవసరం ఉంది ఇట్లాంటి విద్యది లేదా ఇట్లాంటి మాధ్యమంది అనేది. సో ఇదొక అద్భుతమైన సక్సెస్ దిశగా ఇది పయనిస్తుంది. చర్యలు, ప్రజలు దీనికి ఎలా స్పందిస్తున్నారు, దీనిని ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, మీకుండే ఫీడ్బ్యాక్ ఏమిటి? ప్రజలు చాలా అద్భుతంగా వారి స్పందన లభిస్తుంది. ఎందుకంటే మనకు యూట్యూబ్లో మనం చాట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి, మాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, మా ఫీడ్బ్యాక్ ఉంది, feedback@softnet.telangana.gov.in అని అక్కడ మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్లన్నీ చూసినట్టయితే చాలా అద్భుతంగా చాలా ఉపయోగపడుతుంది మాకు ఈ కార్యక్రమాలు. ఇట్లాంటి కార్యక్రమాలు అసలు ప్రభుత్వం ఇట్లాంటి ఆలోచన చేయడం ఇంతకుముందు ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ ఆలోచన చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఇట్లా నిరుద్యోగుల పట్ల కానీ లేదా విద్యా నాణ్యతను పెంచే విషయంలో కానీ ఆలోచిస్తున్న ప్రభుత్వం. మొన్నటికి మొన్న మీరు చూసినారు కానిస్టేబుల్ పరీక్షల రిజల్ట్స్ వెలువడిన తర్వాత చాలామంది కానిస్టేబుల్ పరీక్ష హాజరైన విద్యార్థులు మన టీవీ ద్వారా వచ్చిన పాఠాలను చూసి మేము కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించినామని చెప్పేసి అని గజ్వేల్కు సంబంధించిన ఒక ఆయన మంత్రి గారికి ట్వీట్ చేసినారు. ఆ మంత్రి గారికి ట్వీట్ చేసిన దాంట్లో నేను మా తమ్ముడు ఇద్దరు మన ఇంట్లో కూర్చొని మన టీవీకి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ చూడడం వల్ల మా ఇద్దరికి కానిస్టేబుల్ వచ్చిందనేది, ఉద్యోగం వచ్చిందనేది. మాకు సంబంధించిన వాళ్ళు మహబూబ్నగర్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ ఒక ఇంట్లో అన్న చెల్లెలకి ఇద్దరికి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం రావడం జరిగింది. సో ఏ రకమైన సహాయం లేని వారి కోసం ఈ సహాయాన్ని మేము చేస్తున్నాం. మీరు ఉద్యోగాలు వేసే బాధ్యత ప్రభుత్వానిది, కానీ దానికి ప్రిపేర్ చేయడం కోసం కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడం కోసం, డబ్బున్న వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఉద్యోగాలు సంపాదించడం కాదు, వేరే వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు కూడా ఏదో ఒక రకమైన కోచింగ్ తీసుకొని వాళ్ళకు మనకు చేయుతున్న ఇచ్చినట్టయితే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారనే దానికి ఇదొక మంచి ఉదాహరణ. శరత్ గారు, మీరు రాబో రోజుల్లో ఈ ఛానల్ని మీరు ఎలా ముందుకు తీసుకోదలుచుకున్నారు, అంటే అన్ని వర్గాలకి అవసరమైనటువంటి ప్రోగ్రాంలను మీరు అందిస్తారా లేక విద్యకే పరిమితం అవుతారా? ఈ వాస్తవానికి ఎడ్యుకేషన్కే మేము పరిమితం అవుతాం, కానీ ఎడ్యుకేషన్ అనేది మనం గిరిగీసుకొని చూడకూడదు. ఎడ్యుకేషన్ అంటే ఏదైనా ఎడ్యుకేషనే. ఒక వ్యాపారం చేసుకునేవాడు వాడికి కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ కావాలి. వ్యాపారంలో ఒక ఇంగ్లీష్ నైపుణ్యం అయినా సంపాదిస్తే ఆయన వ్యాపారం ఇంకా మంచిగా చేసుకోవచ్చనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారస్తుల కోసం లేదా ఇండ్లల్లో ఉండే మహిళల కోసం, హౌస్ వైఫ్స్ కోసం, వాళ్ళ ఇండ్లల్లో కూర్చుంటే ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ చదువులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
అట్లాగే విద్యార్థులకు, స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైనా ఉద్యోగానికి పోయినప్పుడు ఈ మధ్య ఖచ్చితంగా కొంచెం ఇంగ్లీషు మాట్లాడగలిగే వారికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో వారందరి కోసం ఏం చేస్తున్నాం అంటే ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కొంచెం పెంచుతాం. ఒక్కొక్క లెవెల్ మనం రామకృష్ణ మఠ్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాం. రామకృష్ణ మఠ్ వాళ్ళు మనకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి వాళ్ళొక కోచింగ్ మాడ్యూల్స్ డెవలప్ చేస్తున్నారు. సో ఆ మాడ్యూల్స్ని మనం వారితో మాట్లాడి ఆ మాడ్యూల్స్ని కూడా మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ వారందరూ కూడా ఏ రకంగా ప్రభుత్వ పథకాల నుంచి లాభం పొందొచ్చు అనేది వారికి ఒక సమగ్రంగా అవగాహన కల్పించడం కోసం, మధ్యవర్తులను దగ్గరికి పోకుండా, ఎందుకంటే మధ్యవర్తుల దగ్గర పోతే మళ్ళీ అనవసరంగా 1,000-2,000 రూపాయలు వాళ్ళకి పోవడం జరుగుతుంది. మధ్యవర్తుల అవసరం లేకుండా ఏ రకంగా ఎవరికి వారు సొంతంగా వెళ్ళి దరఖాస్తు చేసుకొని ఆ లాభాన్ని పొందే అవకాశం ఉందనేది, దాని పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమం మనం చేస్తున్నాం. సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు హెల్త్కి సంబంధించి, ఎంత హెల్త్ ఒక చాలా కీలకమైన ఒక ఇష్యూ మన దగ్గర. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి హెల్త్ పట్ల చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. ఏది తినొద్దు, ఏది తినాలి, ఎంత తినాలి, ఎంత తినొద్దు అనేది చాలా వాళ్లకు అవగాహన ఉండదు. సో అట్లాంటి అవగాహన కార్యక్రమాలను కూడా మనం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనం ఈ కార్యక్రమాలను మనం చేస్తున్నాం. అట్లాగే రైతులకు సంబంధించి, రైతులు కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది రైతుల సంక్షేమం కోసం. ఎరువుల సబ్సిడీలు కానివ్వండి, లేదా ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీరు అందించడం కానివ్వండి, అనేక రకాలుగా కోట్లాది రూపాయలు ప్రభుత్వం దాని మీద ఖర్చు పెడుతుంది. అట్లాంటప్పుడు రైతులకు ఒక మంచి ఎడ్యుకేషన్, అవగాహన కల్పించే కార్యక్రమాలు కనుక చేసినట్టయితే మన రాష్ట్రంలో స్థూల వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతులందరూ సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం మన దగ్గర నుంచి ఏ రకమైన పంటలకు ఎప్పుడెప్పుడు ఏ రకమైన ఇంటర్వెన్షన్స్ అవసరం ఉంటాయి, ఏ రకంగా మనం ఫర్టిలైజర్స్ని వాడవలసి ఉంటుంది, ఏ రకంగా మనం బయో ఫర్టిలైజర్స్ని వాడే అవకాశం ఉంది, పెస్టిసైడ్స్ని మనం తగ్గించుకునే అవకాశం ఎట్లా ఉంది అని చెప్పే కార్యక్రమాలను కూడా మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. అంటే శైలజ్ గారు, ఇప్పుడు మీరు ఈ ఛానల్ని ఇదే రకంగా కొనసాగిస్తారా, లేక ఏదైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా మాకు ఉండే సమాచారం, దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి? ఖచ్చితంగా మనం ఏం ఆలోచన చేస్తున్నాం అంటే ఇదొక మంచి సాధనం, ఇదొక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నది. దీన్ని మిగతా కమర్షియల్ టెలివిజన్ ఛానళ్ళకి ధీటుగా మనం ప్రజెంట్ చేయడం, వాళ్ళతో పోటీ మనం పడే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఎజెండా వేరు, మన ఎజెండా వేరు, పోటీ పడే అవసరం మనకు లేదు. కానీ ఎంత అట్రాక్టివ్గా మనం కార్యక్రమాలను చేస్తే ప్రజలు కూడా అంత ఖచ్చితంగా దాన్ని చూసే అవకాశం మనకు లభిస్తుంది. మనం ఎంత డీసెంట్గా, ఎంత ఇన్ఫర్మేటివ్గా మనం ప్రోగ్రామ్స్ చేసినట్టయితే ప్రజలకు అది చూడడానికి కూడా కళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది, వెంబడే కార్యక్రమం వస్తుంటే వచ్చి చూస్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మన కార్యక్రమాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకురాబోతున్నాం. అట్లాగే ఛానల్ పేరుని కూడా మనం మార్చి ఒక కొత్త తెలంగాణ ఉట్టిపడే విధంగా ఒక పేరుని పెట్టి ఆ పేరుతో మనం మళ్ళీ ఈ ఛానల్స్ అన్నింటినీ రీబ్రాండింగ్ అండ్ రీలాంచింగ్ చేస్తున్నాం మనం రాబోయే రోజుల్లో. ఇది జూన్ నెలలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే ఒక కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. సో జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిపోయిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా జూన్ నెలలోనే తెలంగాణ సాఫ్ట్నెట్కి సంబంధించిన ఛానల్స్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా, ప్రజలకు మరింత ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఇవేటన్నింటిని రూపొందించడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే మా గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో మన ప్లానింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్, తర్వాత నేను ముగ్గురు కలిసి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ గవర్నింగ్ కౌన్సిల్లో. ఈ కమిటీ కూడా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే మనకు ప్రజలు ఉపయోగపడుతుంది, వాటి మీద వర్కౌట్ చేసిన తర్వాత ఆ కార్యక్రమాలను మనం ఈటీవీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గతంలో కూడా డిమానిటైజేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ డిపార్ట్మెంట్ తరఫున డీజీ దన్ అనే ఒక మేళాలు, అనేక జగల మేళాలు కూడా నిర్వహించారు. మీరు ఈ నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలలో కూడా పాల్పంచుకున్నారు, దీనిపై మీ యొక్క అనుభవాలు ఏమిటి? దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం, లేదా తక్కువ నగదు ఉపయోగించి ఏ రకమైన లావాదేవీలు చేయొచ్చు అనే దాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం December 25 నుంచి April 14 వరకు ఒక 100 రోజులు 100 సిటీలు 100 నగరాలు అనే
పథకం కింద ఒక్కొక్క నగరంలో డిజిధన్ మేళా నిర్వహించడం జరిగింది. మన దగ్గర కూడా 6 పట్టణాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు అవగాహన కల్పించినట్టయితే, ప్రజలకు నగదు రహిత చెల్లింపుల పద్ధతులు వాళ్ళకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు వాటి వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉన్నట్టు మనకు దాని ద్వారా తెలిసింది. ఆ కార్యక్రమాల్లో మనం ఏ రకమైన సాధనాలను మనం ఉపయోగించి నగదు రహిత లావాదేవీలకు చేసుకునే అవకాశం ఉంటుందనేది సంపూర్ణ అవగాహన కల్పించినాం. ఆ తర్వాత కూడా ప్రజలు కూడా చాలా మటుకు నగదు రహిత లావాదేవీల వైపు పయనిస్తున్నట్టుగా మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి మనకు తెలుస్తుంది అక్కడ. థ్యాంక్ యూ.